ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. నీలాంటి దాన్ని ఇంట్లో ఉండనివ్వటం నా తప్పు. సాక్షి, ఈరోజు నుండి అన్నీ మారాలి. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. ఎప్పటిలా ఉంటానంటే కుదరదు. ఎప్పుడూ శాంతమూర్తిగా ఉండే మీకు అంత కోపం వచ్చిందంటే కారణమేంటని నేనైనా తెలుసుకోవాల్సింది. గుడిలో అత్తయ్య మాటలు నిజమే అని నమ్మినా సరిపోయేది. జీవితంలో నేనెవ్వరిని బాధ పెట్టలేదు. చిన్నప్పటి నుంచి అందరూ నన్ను వదిలిపోయారే తప్ప నా కోసం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది అభిలాష మాత్రమే. నన్ను ప్రేమించానని, పెళ్లి చేసుకోమని ఇంట్లో చెప్పకుండా వచ్చేసింది. 8 ఏళ్ల తరువాత నాకు ప్రేమంటే ఏంటో తెలియదని నాకు సిద్ధుకి చెప్పకుండా వదిలి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మా జీవితంలోకి వచ్చింది అభిలాష కన్నా ఎక్కువగా నన్ను, సిద్ధుని అర్థం చేసుకుంది సాక్షి మాత్రమే. సిద్ధు కోసం మా ఇంటికి వచ్చిన సాక్షి 3 సార్లు ఇల్లొదిలి వెళ్ళిపోవాలనుకున్నా కూడా సిద్ధు బాధని నా రిక్వెస్ట్ని చూసి తను ఆగిపోయింది. కానీ పెళ్లి కాని ఆడపిల్ల మా ఇంట్లో ఉండడం ఎంతవరకు కరెక్ట్ అని భారతి గారి కన్నా ఎక్కువగా నేనే బాధపడేవాణ్ణి. పెళ్లి కాని అమ్మాయి భార్య వదిలేసిన వాడి ఇంట్లో ఏం చేస్తుందని నైబర్స్ నోటికొచ్చినట్టు మాట్లాడేవారు. ఆ మాటల్ని సాక్షి ధైర్యంగా తిప్పికొట్టిన కన్న తల్లిగా భారతి గారు మాత్రం ఒంటరిగా కూర్చొని బాధపడ్డం నేను చూశాను. ఆ బాధ చూడలేక సాక్షికి మంచి ఉద్యోగంతో పాటు మంచి భర్త రావాలని నా వంతు ప్రయత్నం మొదలుపెట్టాను. సాక్షి ఫ్యూచర్ బాగుండాలి, మంచి అబ్బాయిని పెళ్లి చేసుకొని వాళ్ళమ్మగారితో కలిసి సంతోషంగా ఉండాలి, ఇదే నేను కోరుకునేది, బాధ్యతగా తీసుకున్నది. సాక్షికి సిద్ధు మీద ప్రేమ ఉన్నంత వరకు ఇది జరగదు. కాబట్టే జీవితంలో మొట్టమొదటిసారి ఒక మనిషి మీద కోపం, ద్వేషం నటించాను. సిద్ధు నుండి దూరం చేయడానికి నేను చేసిన పనులు
అన్న మాటలు తలుచుకుంటుంటే ఇప్పటికీ నా కళ్ళు తడుస్తున్నాయి. సారీ సాక్షి, ఈ సారీ నీకు డైరెక్ట్గా చెప్పాలి, కానీ ధైర్యం లేక చెప్తే ఎలా అర్థం చేసుకుంటావో తెలియక ఈ డైరీలో రాసుకుంటున్నాను. నువ్వు నీ జీవితం గురించి ఆలోచించుకునే వరకు నేను నీ మనసుని బాధ పెడుతూనే ఉంటాను. ఇళ్ళు వదిలి వెళ్లే వరకు ఏదో ఒక రకంగా గొడవ పడుతూనే ఉంటాను. నేను నీ కంటికి కనిపించేంత కిరాతకుణ్ణి మూర్ఖుణ్ణి కాదు. కారణం చెప్పలేక నిన్ను ఎలా బయటికి పంపించాలో తెలియక ఆడుతున్న నాటకం ఇది. ఏదో ఒక రోజు నేను అనుకున్నట్టే నువ్వు నాకు సిద్ధుకి దూరంగా వెళ్ళిపోతావని నాకు తెలుసు సాక్షి. ఆ రోజు నీ దృష్టిలో నిజం తెలిసి సిద్ధు దృష్టిలో కూడా నేనొక విలన్లా ఉండిపోతానని కూడా తెలుసు. నేను ఎలా ఉన్నా, నన్ను అందరూ ఏమనుకుంటున్నా, నువ్వు మాత్రం సంతోషంగా ఉంటే చాలు సాక్షి. అందరికన్నా నీకు సిద్ధు ఎంత ఎక్కువో అదే విశ్వాసం అభిమానంతో చెప్తున్నాను. నీ సంతోషం నాకు అంతకంటే ఎక్కువ సాక్షి. నా అదృష్టం బాగుండి నా కోపానికి కారణం అర్థం చేసుకునే రోజు వస్తే అప్పుడు ఈ డైరీ ఓపెన్ చేసి చూసుకుంటాను. చేసిన తప్పులు తలుచుకొని ఏది మిస్ అవ్వకుండా వరుసగా అన్నిటికీ క్షమాపణ చెప్తాను. నీ కష్టం వల్ల నేను సంతోషంగా ఉన్నా. నీ మాట వల్ల నేనెన్నోసార్లు ధైర్యం తెచ్చుకున్నాను. మన బంధానికి పేరు లేకపోయినా నా కొడుకు చేత అమ్మా అని పిలిపించుకున్నావు. ఇంత మంచి మనసుని బాధ పెడుతున్నందుకు, నీకన్నిటికీ కారణమైనందుకు మనస్ఫూర్తిగా నీకు క్షమాపణ చెప్తున్నాను. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. కోసం ఇంతగా ఆలోచించిన మిమ్మల్ని నేను అర్థం చేసుకోనందుకు, నేనే మీకు క్షమాపణ చెప్పాలి నందు గారు. మీ పాదాలు తాకి చేసిన పాపాన్ని మర్చిపోవాలి. మీరు చెడ్డవుతున్నారని ఆలోచించకుండా నాకు మంచి జరగాలని చేసిన పనుల్ని, చూపించిన కోపాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమించండి. మీ మంచితనం తెలుసుకోవడానికి నాకు ఇన్ని రోజులు పట్టింది. నన్ను క్షమించండి. సాక్షి మాటలకి కోపానికి రాక్షస బలులు కూడా భయపడతాయి. అలాంటిది గోడ మీద పాకే బలులకి భయపడటం ఏంటో పాపం సాక్షి. బలిని చూసిన భయం చిరాకులో ఫుడ్ తినకుండా ఆకలితో ఉంటుంది. ఈ రోజు నుండి ఇంట్లో ఒక్క బల్లి కూడా ఉండకుండా కేర్ తీసుకోవాలి, లేదంటే ఆ భయం కూడా నా మీద కోపంగా మారుతుంది. హాయ్ టెడ్డీ. హాయ్ అంకుల్. ఎక్కడున్నారు? ఆఫీసులో టెడ్డీ. నువ్వేంటి నాకు కాల్ చేసావు? సిద్ధు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదా? మీతో మాట్లాడాలని కాల్ చేశాను అంకుల్. నాతోనా? అవునంకుల్. ఏంటది? హారిక గారి గురించి మీకేమైనా న్యూస్ తెలిసిందా? ఏం లేట్ టెడ్డీ,
హారిక గారికి ఏమైంది? హారిక గారు కళ్యాణ్ చక్రవర్తి ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. వాట్? కళ్యాణ్ చక్రవర్తితో పెళ్ళా? అవునంకుల్, ఇది నిజమో కాదో తెలియదు కానీ ఇంట్లో మార్నింగ్ నుండి ఇదే ప్రాబ్లం. తనుజ పిన్ని అయితే చాలా కోపంగా టెన్షన్గా ఉంది. ఇంతకీ మీ తాత ఎక్కడున్నారు? రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నారు. కళ్యాణ్ గురించి నేను మా ఫ్యామిలీలో అందరూ చెప్పాం. ఆంటీ కూడా కళ్యాణ్ అంటే కోపంగా మా అందరికీ సపోర్ట్గా మాట్లాడింది. అలాంటి ఆంటీ కళ్యాణ్ ఎలా పెళ్లి చేసుకుంటుంది? ఇది నిజం కాదనుకుంటా టెడ్డి. కళ్యాణ్ అంటే నిహారిక గారికి అస్సలు ఇష్టం ఉండదు. ఆ విషయం తను నాకు డైరెక్ట్గా చెప్పకపోయినా ఆమె బిహేవియర్లో నేను చాలా మార్పు చూశాను. నేను కూడా అదే అనుకుంటున్నాను అంకుల్. బట్ మనకు తెలిసింది నిజమా లేక రూమెరా అనేది మీరే తెలుసుకోవాలి. ఆ పెళ్లి రూమర్ అయితే హ్యాపీ, ఒకవేళ అదే నిజమైతే ఆంటీతో మీరే మాట్లాడండి. కళ్యాణ్ వల్ల మా అమ్మ చనిపోయిందని చెప్పండి. ఆంటీ అంటే నాకు తాతయ్యకి పిన్నికి అందరికీ ప్రాణం అని చెప్పండి. కళ్యాణ్ పెళ్లి చేసుకోవద్దని రిక్వెస్ట్ చేయండి ప్లీజ్ అంకుల్. ఓకే డాడి, నేను హారిక గారింటికి ఇప్పుడే వెళ్తాను. నువ్వేం టెన్షన్ పడకు. హారిక గారితో మాట్లాడిన వెంటనే నీ కాల్ చేస్తాను. నాకైతే ఈ పెళ్లి న్యూస్ రూమర్ ఏమో అనిపిస్తుంది. హారిక ఆంటీతో మాట్లాడి నాకు కాల్ చేయండి అంకుల్. ఓకే డాడి, బాయ్. బాయ్ అంకుల్. హారికా గారి మీద ఇలాంటి రూమర్ రావడం ఏంటి? రెడ్డి చాలా ఫీల్ అవుతుంది. తన కోసమైనా హారిక గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. అమ్మా సాక్షి, ఏమైందమ్మా? కన్నీళ్ళేంటమ్మా? మాట్లాడమ్మా, ఎవరైనా ఏమైనా అన్నారా? నన్ను క్షమించండి ఆంటీ. నందు గారి విషయంలో మీరు గుళ్ళో చెప్పిన మాటలు నేను నమ్మలేదు. మీ అల్లుడికి సపోర్ట్ చేస్తూ మమ్మల్ని కలిపే ప్రయత్నం అనుకుని ఆయన మంచితనం గురించి ఏం చెప్పినా నేను వినలేదు. అంటే నందు గురించి నిజమేంటో పూర్తిగా తెలిసింది. అసలేం జరిగిందంటే, నువ్వు ఆ కుటుంబానికి చేసిన సహాయానికి నీకు పెళ్లి చేసి రుణం తీర్చుకోవాలనుకున్నాడు. నందు గారు నా పెళ్లి చేయడానికి మా అమ్మ కన్నా ఎక్కువగా ఆలోచించారని పేరయ్య మాటల్లో నాకు అర్థమైంది. ఈ నిజం తెలియక ఎన్ని రోజులు ఆయనే వేరే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారని, అందుకే మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని అనుకున్నారనుకున్నాను. నాకు ఎలాంటి అబ్బాయి కావాలో, వచ్చినవాడు నాతో ఎలా ఉండాలో, నేను పెట్టే రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా నాకన్నా బాగా నందుగారికి తెలుసు. ఒక భార్య గురించి ఇంతగా తెలిసిన వ్యక్తి భర్తగా మారడం ఏ ఆడపిల్లైనా అదృష్టంగా భావిస్తుంది. నా జీవితానికి ఈ అదృష్టాన్ని వరంగా ఇచ్చింది మాత్రం సిద్ధునే. పాఠాలు చెప్పే టీచర్ని ఫ్రెండ్గా మార్చుకున్నాడు. ఇంటికొచ్చిన కొన్ని రోజులకే అమ్మా అని పిలిచాడు. నా కోసం ఇల్లు వదిలి వెతుక్కుంటూ తిరిగాడు. కన్న తండ్రి కన్నా నన్నే ఎక్కువగా ప్రేమించాడు. ఎప్పటికీ ఎక్కడికి వెళ్లకుండా ఈ ఇంట్లోనే ఉండాలని మా ఇద్దరికీ పెళ్లి చేశాడు. నా మంచి కోసం ఇంతగా ఆలోచించే సిద్ధుని, నన్నుగా అర్థం చేసుకున్న నందు గారిని నా ఊపిరున్నంత కాలం
నేను వదలను. అమ్మా, పప్పా మీద కోపం పూర్తిగా తగ్గిపోయిందా? నువ్వు ఇలా మాట్లాడాలని, పప్పా మీద ఇంత ప్రేమ చూపించాలని ఎప్పటి నుండి అనుకుంటున్నానో తెలుసా? మీరిద్దరూ హ్యాపీగా ఉండాలని నేను, అమ్మమ్మలు, టెడ్డి అందరం కలిసి ఎన్ని ప్లాన్స్ వేసాము. మాకన్నా మాస్టర్ సిద్ధు గారి పథకాలే ఎక్కువమ్మా. అవునమ్మా, ఈ ముసలోల్ని లీడ్ చేయడానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఎన్ని ప్లాన్స్ వేశానో, వీళ్ళకేమో హెల్ప్ చేయడం కూడా చేత కాదు. ఒక్కొక్కసారి వీళ్ళకు కూడా చెప్పేవాణ్ణి కాదు. ఆ రోజు నిన్ను భయపెట్టడానికి బల్లిని పూల్లో పెట్టినప్పుడు కూడా నేను ఎవ్వరికీ చెప్పలేదు. ఆ బల్లి నువ్వే పెట్టావా? అవునమ్మా, సారీ. సారీ ఎందుకు సిద్ధు? నా వల్ల నువ్వు ఫుడ్ మానేసినప్పుడు చాలా బాధగా అనిపించింది, అందుకే సారీ చెప్తున్నాను. నువ్వేం చేసినా మా మంచి కోసమే కదా, సో సారీ చెప్పకూడదు. ఐ లవ్ యూ అమ్మా. ఐ లవ్ యూ టు సిద్ధు. అమ్మా, నువ్వు లవ్ యూ చెప్పాల్సింది నాకు మాత్రమే కాదు, పప్పాకు కూడా. ఇంతకన్నా ముందు మీ పప్పాకి సారీ చెప్పాలి సిద్ధు. పాపం ఆయన్ని చాలా హర్ట్ చేశాను. నీ గురించి నా గురించి ఆలోచించినంతగా ఆయన్ని అర్థం చేసుకోలేకపోయాను నేను. జరిగింది ఏదో జరిగింది, ఇప్పుడు నిజం తెలిసింది కదా, ఇక దూరం కూడా కరిగిపోతుంది. క్షమించమని నా తరపున కూడా చెప్పమ్మా. అల్లుడు గారిని నేను కూడా అపార్థం చేసుకున్నాను. ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళి మాట్లాడతాను. వద్దమ్మా, అప్పుడే పప్పాకి సారీ చెప్పొద్దు. నువ్వు మారిన విషయం రివీల్ చేయొద్దు. నీ గురించి మేమెలా సర్ప్రైజ్ అయ్యామో పప్పా కూడా అలాగే సర్ప్రైజ్ గా ఫీల్ అవ్వాలి. ఎందుకులేరా, ఇద్దరూ కలిసి ఆనందంగా ఉండాలని ఎన్ని రోజులు ఎదురు చూసాం, ఇప్పుడు అవకాశం ఉన్నా వద్దనడం వాయిదా వేయటం ఎందుకు? అవును సిద్ధు, ఆలస్యం అమృతం విషయం అంటారు. నా కూతురికి ఈరోజు నిజం తెలిసింది. మీ పప్పా మనసులో ఏముందో ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఇంకెన్ని రోజులు పడుతుందో. వాట్ ఆర్ యు టాకింగ్ అమ్మమ్మ? అమ్మే ఓకే అన్నప్పుడు పప్పా నో అనే ఛాన్స్ ఎక్కడుంది? పప్పాకి అమ్మ గురించి తెలుసు, అందుకే సారీ చెప్పారు. ఇప్పుడు అమ్మ కూడా సారీ చెప్పడానికి రెడీ అయిందంటే వాళ్ళిద్దరూ కలిసిపోవడానికి ఎక్కువ టైం పట్టదు. పప్పా మా అమ్మ ముందు ఎన్నోసార్లు కోపం నటించినప్పుడు మా అమ్మ కూడా అలాగే చేయడం తప్పేం కాదు. ఏమంటావమ్మా? నీకెప్పుడు నో చెప్పను సిద్ధు. మేడం, సార్కి క్యారేజ్ తీసుకెళ్ళడానికి వచ్చాను. కార్లో వెయిట్ చేయి, తీసుకొస్తాను. అమ్మా, నువ్వు ఆఫీస్కి వెళ్తావా? అవును సిద్ధు. పప్పాని చూడాలనుందా? అలా ఏం లేదే. ఏ మాకు తెలుసులే అమ్మా. ఊరుకో సిద్ధు. ఈ సంతోషం అంతా నీ వల్లే. నా కూతురు చెప్పినట్టే నువ్వు వరాలిచ్చే దేవుడివి, నా వజ్రాల కొండవి. హాయ్ హారిక గారు. హాయ్ నందు గారు. ఫోన్ కూడా చేయకుండా సడన్ గా వచ్చారు, ఏదైనా ఇంపార్టెంట్ వర్కా? వర్క్ అంటే ఒక డౌట్ క్లియర్ చేసుకోవడానికి వచ్చానండి. డౌటా? ప్రాజెక్ట్ గురించా? కాదండి, మీ పర్సనల్ లైఫ్ గురించి. సరే రండి, కూర్చొని మాట్లాడుకుందాం. పర్లేదండి, నిజం తెలుసుకుని వెళ్ళాలి, ఆఫీస్ వర్క్ మధ్యలో నుండి వచ్చాను. వర్క్ ఈజ్ వర్షిప్ అనుకునే మీరు పని ఆపుకొని మరీ వచ్చారంటే ఏదో ముఖ్యమైన విషయమే అనిపిస్తోంది.
మీ డౌట్ ఏంటో అడగండి, క్లారిటీ ఇస్తాను. మీకు కళ్యాణ్ కి పెళ్ళని ఎవరెవరో మాట్లాడుతుంటే విన్నాను. ఓ, ఆ వార్త మీ వరకు వచ్చిందా? నా వరకు అంటే టెడ్డీ ఫోన్ చేసి చెప్పిందండి. మీ మనసులో అలాంటి ఒపీనియన్ ఉండదని తెలుసు. టెడ్డీ కూడా అదే చెప్పాను. జస్ట్ మీ నుండి కన్ఫర్మేషన్ కోసం వచ్చాను. మీరు విన్నది నిజం, అనుకున్నది అబద్ధం. నేను కళ్యాణ్ పెళ్లి చేసుకోబోతున్నా. జోక్ చేయకండి హరిక్ గారు, నిజమేంటో తెలుసుకొని కాల్ చేయమని టెడ్డీ చెప్పింది. తన ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మీరు నమ్మినా నవ్వుకున్నా కళ్యాణ్తో నా పెళ్లి జరగడం నిజం. దాని వెనుకున్న కారణం మాత్రం ఇప్పుడు చెప్పలేను. హరిక గారు, మీరేనా ఇలా మాట్లాడుతుంది? హరిప్రసాద్ గారి ఫ్యామిలీకి హెల్ప్ చేస్తారనుకున్నాను, కానీ వాళ్ళ శత్రువుతో లైఫ్ షేర్ చేసుకుంటారనుకోలేదు. హలో అక్క. హారిక, గుడ్ న్యూస్. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. కళ్యాణ్ ఆస్తి మొత్తం నీ పేరు మీద రాసేశాడు. నువ్వు చెప్పినట్టే అతన్ని నమ్మించాను. ఇక నుండి కళ్యాణ్ ఆస్తి మొత్తం నీదే. సరే అక్క. మీరు కళ్యాణ్ ఆస్తి కోసం ప్లాన్ చేశారా? అసలు ఏం జరుగుతుంది హారిక్ గారు? ఆస్తి కోసం మీరు కుట్ర చేయడం ఏంటి? అది కళ్యాణ్ ప్రాపర్టీ. అంటే ఈ పెళ్లి కూడా ఆస్తి కోసమేనా? లైఫ్లో ఫస్ట్ టైం కళ్ళతో చూస్తున్నది ఏది నమ్మలేకపోతున్నాను. నమ్మేదంతా నిజం కాదు, మీకు తెలియందంతా అబద్ధమూ కాదు. నా గురించి, నేను చేస్తున్న పనుల గురించి మరింతగా తెలియాలంటే మీరే కాదు అందరూ కొన్ని రోజులు ఆగాలి. అప్పటి వరకు నేనేం మాట్లాడలేను. మరి టెడ్డీకి ఏం చెప్పమంటారు? మనం మాట్లాడుకున్నదే చెప్పండి. పెళ్లి జరిగే రోజు వరకు వెయిట్ చేయమనండి. మీ నుండి సమాధానం మాటలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. నిజాన్ని దాస్తున్నన్ని రోజులు మీరే కాదు నన్ను అందరూ అపార్థం చేసుకుంటారు. కళ్యాణ్ని నమ్మించడానికి ఇన్ని రోజులు నేను చేసిన ప్రయత్నం ఇప్పుడు ఫలించింది. ఇంకో 2 రోజులు ఈ రహస్యాన్ని ఇలాగే గుప్పెట దాస్తే పెళ్లి పీటల మీదే కళ్యాణ్ కథ అంతమవుతుంది. జంట కలకాలం ఇలాగే కన్నుల పంటగా ఉండాలి. ఏంటండి ఈ అరిష్టం? అంతా బాగుండాలి అనుకున్న టైంలో ఇలా జరిగింది.